మళ్ళీ మీ దగ్గరికి వస్తాం శివశంకర్ ఉత్తరాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్ సీనియర్ జర్నలిస్ట్ కూడా శివశంకర్ చెప్పండి మీరు భూమిపుత్రులు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసోసియేషన్ అంటే ఒక ఒక బాండేజ్ ఒక ఎమోషనల్ బాండేజ్ వైజాగ్ ప్రజలకి స్టీల్ ప్లాంట్ తో ఉండింది అంటే దీనికి ఇప్పటివరకు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నది సరే జేడి లక్ష్మణ్ గారు ఒక 12 సెషన్స్ ఇచ్చారు ఆ సెషన్స్ లో నాలుగైదు చాలా ప్రాక్టికల్ గా వైబుల్ గా ఉన్న సెషన్స్ अटे वीटनी साकल्य परशी कमीटी सिंगम लक्ष्मण गारु चेप्पिनट्टु कमीटी अंदर उंदर प्रातिनिध्यम उ भूमि इच्छा रैतुल दग्गर नुंचि मोत्तम टोटल स्टील प्लांट नडिपे एक्सपर्ट्स वरकु अलागे दीनि मीद समग्रंगा अध्ययनं चेयगल नेर्परुल वरकु अंदर उंडालनि ओक वादन वस्तुंदि ई वादन पक्कन पेडिते इदि प्रधान बाध्यतगा भुजालकु एत्तुकोवाल्सिन पालकपक्ष वैसीपी अलागे एप्पुडू प्रैवेटीकरणकु अनुकूलंगा व्यवहरिंचिन टीडीपी అలాగే రాష్ట్రంలో ఒక రకంగాను కేంద్రంలో ఒక రకంగాను వ్యవహరించే బీజేపీ బీజేపీకి పక్కన సన్నాయి నొక్కులు నొక్కుతూ నడుస్తున్న జనసేన ఈ నాలుగు పార్టీల స్టాండ్ ఏ రకంగా ఉంది అంటే యాజ్ ఇట్ ఇస్ గా గ్రౌండ్ మీద ఏ రకంగా ఉంది అనేది మీరు అక్కడ ఉన్నారు కాబట్టి చెప్పండి మీ అబ్జర్వేషన్స్ ఏంటి వల్ థాంక్యు వాట్సాప్ అంటే ఇంకా ముందు నేను చెప్పదలుచుకున్నది అంటే ఇండియన్ ఎకానమీ మిక్స్డ్ ఎకానమీ అంటే ప్రభుత్వ రంగం ఉండాలి ప్రైవేట్ రంగం ఉండాలి సో బీజేపీ మొత్తం మొదటి పాలసీ ఇదే నాకు ఇప్పటికీ బాగా గుర్తు 92 లో అద్వానీ గారు దేశవ్యాప్తంగా రథయాత్ర చేసినప్పుడు అప్పుడు మేము ఆన్లైన్ సీట్లో చదివాము ఆ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఒక బహిరంగ సభ ఆ సభలో ఆయన ఏం చెప్పాడంటే అప్పుడు 91 లిబరలైజేషన్ పాలసీ జీవనాశ్వర గారు మన్మోహన్ సింగ్ గారు మన ఆర్థిక విధానాలను సరళీకృతం చేసిన తర్వాత జరిగినటువంటి సభ అందులో ఏం చెప్పాడంటే ఆయన 10 ఏళ్ల క్రితం ప్రావదా న్యూస్ పేపర్ లో అంటే రష్యా న్యూస్ పేపర్ ప్రావదాలో ఇండియా సోవియట్ యూనియన్ విధానాలను అనుసరిస్తుంది కాబట్టి ఆర్థిక సంస్థలో కొడుకుపోతుంది ఆర్థికంగా నష్టపోతుంది అని రాసింది ఇప్పుడు మనం మన ఆర్థిక విధానాలను మార్చుకున్నాం 91 లో లిబరలైజేషన్ తర్వాత మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత వాషింగ్టన్ పోస్ట్ లేదా న్యూయార్క్ టైమ్స్ ఒక ఎడిటోరియల్ రాస్తాయి ఆ ఎడిటోరియల్ లో మీరు యుఎస్ ఆర్థిక విధానాలను ఫాలో అవడం వల్ల లిబరలైజేషన్ పాలసీ వల్ల ఇండియా నష్టపడిందని మనం ఎడిటోరియల్ చూడబోతున్నాము అని అద్వానీ గారు అంటే అప్పుడు అప్పట్లో బీజేపీ పాలసీ ఇండియన్ ఎకానమీ చూడండి మిక్స్డ్ ఎకానమీ అని ఓకే బట్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వెబినార్ లో మనం వింటే 4 సెక్టర్స్ తప్పించి దేశంలోని అన్ని సెక్టర్స్ బిజినెస్ చేస్తాము అని క్లియర్ గా చెప్పారు ఇందాక జేడి లక్ష్మణ్ గారు చెప్పిన ఒక సూచన ఏంటంటే ట్రైన్ లో కానీ ఎన్ఎంబిసి లో కానీ ట్రైన్ ఆల్సో ఇన్ హిట్ లిస్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ట్రైన్ కూడా హిట్ లిస్ట్ లో ఉంది భవిష్యత్తులో ట్రైన్ కూడా బిజినెస్ చేయడం ఖాయం ఆల్రెడీ సో ఇప్పుడు అయితే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆవిర్భవించిన తర్వాత విశాఖపట్నం పారిశ్రామికంగా ఒక అభివృద్ధికి ఒక బూస్ట్ అయింది విశాఖపట్నం పోర్ట్ ఫస్ట్ ఏర్పడిన తర్వాత పోర్ట్ నగరంగా అభివృద్ధి చెంది స్టీల్ ప్లాంట్ బాగానే ఉక్కు నగరంగా మారి ఒక్కసారిగా పారిశ్రామికంగా అభివృద్ధి అయింది అంటే విశాఖపట్నం అభివృద్ధిలో కీలక పాత్ర వహించింది ప్రభుత్వ రంగ సంస్థలే ఇక్కడ ఏ ప్రైవేట్ సంస్థల వల్ల ఈ నగరం అభివృద్ధి చెందలేదు ఇది అభివృద్ధి చెందిందంటే కేవలం ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే పోర్ట్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ హెచ్యూసీఎల్ కానీ ఇలా రకరకాల ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే అభివృద్ధి సో స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతే ఇప్పటికీ మన రాష్ట్రంలోని పరికార టైంగా అత్యధికంగా ఉన్న నగరం విశాఖపట్నం అలాగే ఈ మండల్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అత్యధికంగా ఉన్న మండలం ఏదంటే గాజువాడ మండలం అది బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ సో అంత ఇంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఇన్ని రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది కాబట్టి స్టీల్ ప్లాంట్ చరిత్ర వారికి అవన్నీ అందరికీ తెలిసిందే 6,500 మంది భూములు ఇచ్చారు భూములు కూడా అప్పట్లోని ఇంకా మనకి 2013 భూసేకరణ చట్టం వచ్చి కొంత మెరుగైంది కానీ అప్పట్లో ప్రభుత్వం మీద ప్రభుత్వానికి భూములు ఇవ్వాలంటే చాలా గోళ పెట్టేవారు ప్రజలు అలాంటి సమయంలో 64 విలేజెస్ చెందినటువంటి 16,500 మంది రైతులు 40 ఎకరాల భూములు స్టీల్ ప్లాంట్ ఇచ్చారు అందులో ఇప్పటికీ మనకు తెలిసిన 20,000 మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాదు అన్నిటికన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఆ భూముల ఆ రైతుల వారసులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వారసులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉన్నారు అలా ఆర్థికంగా పూర్తిగా చిరిగిపోయి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో సర్వెంట్ మెయిన్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అంటే రైతుల స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతుల వారసులు ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం మీ వైపు నుంచి మీరు సజెస్ట్ చేసేది ఏంటి శివశంకర్ శివశంకర్ మీ వైపు నుంచి మీరు సజెస్ట్ చేసేది ఏంటి
ఇప్పుడు మొత్తం అసలు ప్రభుత్వ విధానమే మారాలి. అదర్వైజ్ మనం మనం ఇప్పటి వరకు అనుకున్నట్టుగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కి వీళ్ళు ఎస్టిమేటెడ్ కాస్ట్ 4849 కోట్లు ఇచ్చారు. అంటే బిడ్డింగ్ బహుశా 1100 కోట్లో 4549 కోట్లు ఉంటే బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యమంత్రి గారే ఆయన రాసిన లేఖలో ఏం చెప్పారు, అప్రాక్సిమేట్లీ 2 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ని 4000 కోట్లకో 5000 కోట్లకో అమ్మేయటం అనేది చాలా దారుణం. సో ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరగవలసింది ఏంటంటే, ఇంకోటి రా మెటీరియల్ కావచ్చు కదా, ప్రధానంగా స్టీల్ కి రా మెటీరియల్ కి 48% అవుతుందండి ఖర్చు. వాళ్ళ మొత్తం ఖర్చు అంటే 48% రా మెటీరియల్ ఖర్చు పడుతుంది. టాటా 35% ఖర్చు పెడుతుంది. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 65% ఖర్చు పెడుతుంది. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేవలం రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోవడం వల్లే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత నష్టపోయింది. సో ఫస్ట్ అసలు మైన్స్ అనేవి క్యాపిటల్ మైన్స్ విశాఖపట్నం తీసి కొన్నాళ్ళు చూడండి. అదర్వైజ్ గుడ్ సజెషన్, గుడ్ సజెషన్ లో కానీ అన్నమించడంలో కానీ విలీనం చేసి కొంతకాలం చూడండి. స్టీల్ సెక్టర్ మొత్తం ఇప్పుడు కాక ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిందే, ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ స్టడీ చేస్తుంది ఏ విధంగా బిజినెస్ చేయాలని. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 100 PSUల్లో మొదటి దశలో 35 PSUల్ని ప్రైవేటైజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఆ 35